को। వెల్కమ్ టు 77 టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం. నా పేరు కళ్యాణి. నాత్వరం మండలంలో గల వైబీపట్నం గ్రామంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు చూసి ఓర్వలేక స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు పలు ఆరోపణలు చేస్తున్నారని శృంగవరం పిఎస్సిఎస్ అధ్యక్షులు గొర్లి వరహాల్ బాబు అన్నారు. బుధవారం స్థానిక కమ్యూనిటీ హాల్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే గణేష్ సహకారంతో అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు గ్రామంలో అర్హులైన ప్రతి ఒక్కరికి పార్టీలకు అతీతంగా పథకాలను అమలు చేసిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో అనేక అవకతవకలకు పాల్పడ్డారని అన్నారు. జన్మభూమి పేరట నీరు చెట్టు కార్యక్రమంలో ఇష్టారాజ్యంగా దోచుకు తిన్నారని ఆయన ఆరోపించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో 98% అమలు చేయటమే కాకుండా హామీల్లో లేని పలు పథకాలను అమలు చేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రికి దక్కుతుందని ఆయన అన్నారు. ఇప్పటికే గ్రామాల్లో లక్షల రూపాయలు వెచ్చించి డ్రైనేజీలు, పాఠశాలలకు నాడు నేడు గ్రామ పురవీధుల్లో వంతెనలు నిర్మించడం జరిగిందని అన్నారు. ఇంత అభివృద్ధి పనులు చేస్తున్నప్పటికీ స్థానిక టీడీపీ నాయకులకు కళ్ళు కనిపించడం లేదా అని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ గొర్లి సత్యవేణి, ఉప సర్పంచ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆ కోనరుపప్పల నాయుడు అనే వ్యక్తి ఊళ్ళో గొడవలు సృష్టించి, అడదలు అలజడులు సృష్టించి ఎన్నో రకాల ఇబ్బందులు పెట్టిన దాఖలాలు కూడా ఉన్నాయి గతంలో. అతను 20-30 సంవత్సరాలు రాజకీయం చేసి ఊళ్ళో వాళ్ళందరినీ కూడా చాలా ఇబ్బందులు పెట్టడం జరిగింది. అందులో కూడా ఏ రోజుని ఏం జరుగుతుందో భయపడుతూ కూడా బతకడం జరిగింది వాళ్ళందరూ కూడా. అయితే గతంలో అతను చేసిన పనులు 2004 నుంచి 2014 వరకు వైఎస్ఆర్ టీడీపీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ఊళ్ళో సుమారుగా 200 ఇళ్ళు వస్తే 200 ఇళ్ళు మీద కూడా చాలామందికి బిల్లులు కూడా ఇవ్వకుండా, అప్పుడు ఆన్లైన్లో లేని టైంలో కూడా బ్యాంకుల నుంచి డబ్బులు వివో ద్వారా డబ్బులు తెచ్చి బస్తాల్లో మూటలు కట్టుకుని ఇంట్లో పడుచుకొని వాళ్ళకి బిల్లులు కూడా ఇవ్వలేని పరిస్థితి కూడా జరిగింది. చాలామంది ఈ ఊళ్ళో కూడా ఆ సందర్భాలు ఉన్నాయి. అయితే అతను భయపడి ఈ ఇలా ఏదన్నా చేసేస్తాడేమో అని భయపడి కూడా బయటపడే పరిస్థితి. ప్రభుత్వం వచ్చిన తర్వాత, వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ పెట్టిన తర్వాత ఒకళ్ళు వాలంటీర్ వ్యవస్థలో ఒకళ్ళు చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా సచివాలయ వ్యవస్థ ద్వారా ఆ సచివాలయానికి వెళ్ళి పనులు చేసుకునే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. అందులోని మన ఎమ్మెల్యే గారు కూడా, నర్సీపట్నం ఎమ్మెల్యే గారు వెట్లమ్మ శంకర్ గణేష్ గారు, సంక్షేమ పథకాల విషయంలో ఎటువంటి ఇబ్బందులు పెట్టొద్దు, ఎవరో ఏ ఇబ్బందులు పడొద్దు, నేను ఉన్నానని చెప్పి గణేష్ గారు చెప్పడం కూడా జరిగింది గత సందర్భంలో కూడా. అలాగే ఎవరు వెళ్ళినా సరే ఆయన ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఏ కార్యక్రమం అయ్యారు నేను చేసి పెడతానని చెప్పేసి ఆయన సగౌరవంగా చెప్పుకోగలుగుతున్నారు. ఆయన ఈవేళ ఈ అప్పలనాయుడు అనే వ్యక్తి గతంలో 12 సంవత్సరాలు కోఆపరేటివ్ బ్యాంక్ ప్రెసిడెంట్ చేశాడు, సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ చేశాడు. ఆ టైంలో రైతులన్న వాళ్ళ పేర్ల మీద 23 మంది పేర్ల మీద సుమారుగా 50 లక్షల రూపాయలు అవినీతికి పాల్పడి బెనామీ లోన్ పెట్టి ఈవేళ కోట్లంటే అట్లంటే తిరుగుతున్నారు వాళ్ళు. ఆ రైతులందరూ కూడా మొన్న రీసెంట్గా వాళ్ళు ఆ డబ్బులు ఇంటికి వచ్చి బ్యాంకులు వచ్చి గొడవ చేస్తున్నారని చెప్పేసి ఆ డబ్బులు అప్పులు చేసుకొని ఆ ఇళ్ళు తాకట్లు పెట్టుకొని ఇల్లు డబ్బులు కట్టవలసిన పరిస్థితి వచ్చింది ఇద్దరు మనుషులు. అది కోనరపు మణి, కోనరపు చింతలనే ఇద్దరు కూడా బ్యాంకుల్లో డబ్బులు. అయితే రేపు రాబోయే కాలంలో కూడా మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వస్తుంది, దానికి మా ఎమ్మెల్యే గారే గెలుస్తారు. దానికి మేమందరం కూడా సహకరించి వైపట్నం గ్రామంలో ప్రజలందరూ కూడా ఎమ్మెల్యే గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి అభిమానంగా ఉంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.